वेंकटेशाय कपिलेश्वर
స్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభించుకున్నాం. ఈ 10 రోజుల్లో ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కోవిడ్ నేపథ్యంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలను ఏర్పాటు చేశాము. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు, అదే సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు విశేష పూజలు జరుగుతాయి. మరి ఈ స్థల ప్రాశస్త్యము, ఈ పుణ్యక్షేత్రం ప్రాశస్త్యం మనందరికీ తెలిసిందే. కపిలముని తపోదీక్షకి మరి సంతోషితులైన శివపార్వతులు ఇక్కడ మరి కపిలేశ్వర స్వామిలాగాను, కామాక్షి అమ్మవారిలాగాను ఉద్భవించి లోక కళ్యాణాన్ని కావిస్తున్నారు. మరి ఈ పుణ్యక్షేత్రం కూడా విజయనగర రాజులు, పల్లవ రాజులు, తిరుమల మహంతుల యొక్క ప్యాట్రనేజ్ని పొంది ఉంది. మరి ఇక్కడ ఉన్న ఈ బ్రహ్మోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశము సంకల్పంలో లోక కళ్యాణం జరగాలనేసి, యావత్ ప్రపంచంలో ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలనేసి సంకల్పం చేయడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలు మరి నిర్విఘ్నంగాను విజయవంతంగాను జరుగుతాయనేసి కపిలేశ్వర స్వామి ఆశీస్సులతో ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ.